పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు 5 మందిలో 4 మంది బీజేపీ పట్ల మొగ్గు చూపిస్తున్నారనేటువంటిది మీడియా రిపోర్ట్. ఇది చంద్రబాబు నాయుడు చేసేటువంటి వికృత రాజకీయ చర్యల్లో ఇదొకటి. తను ఎలక్షన్స్లో ఘోరంగా పరాజయం చెందినా కూడా తన వికృత చర్యలు మర్చిపోతున్నాడు. తను చేసిన అరాచకాలు, అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు వీటన్నిటిపైన రేపు విచారణ వస్తుందని, తనను తన వ్యక్తులను సేవ్ చేసుకునేదానికి, ఎందుకంటే తన రాజ్యసభ సభ్యుల్లో కొంతమంది ఎటువంటి వాళ్ళు ప్రజానీకానికి తెలుసు, బ్యాంకులకు రుణాలు ఎగరగొట్టిన వాళ్ళు, ప్రభుత్వ డబ్బును దోచుకున్న వాళ్ళు, ఇటువంటి వ్యక్తులు తనకు ఆసరాగా ఉన్నారని వాళ్ళని నమ్మి పెద్ద నామం పెట్టించుకున్నాడు ప్రజల దగ్గర. ఎన్టీ రామారావు గారు ఏ దినము పార్టీని ఇటువంటి వాళ్ళ చేత నడిపించలే, రాజకీయ కార్యకర్తల చేత నడిపించాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇటువంటి స్మగ్లర్లు, ఇటువంటి బ్యాంకు లూటర్లు, ప్రజల డబ్బును లూట్ చేసిన వాళ్ళు, ఇటువంటి వ్యక్తులను చుట్టూ పెట్టుకుని పార్టీని నడిపాడు. దాని గుణపాఠం ప్రజలు నేర్పించారు. ఇప్పుడు ఈ కేసుల్లో తను ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందని, తన వాళ్లపైన కేసులు లేకుండా తనపైన కేసులు లేకుండా చూసుకునేందుకు రాజ్యసభ సభ్యులను బీజేపీ పట్ల పంపించేటువంటి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు చేసేది. తెలంగాణలో నామా నాగేశ్వరరావును పంపించాడు తన పార్టీ వ్యక్తిని టీఆర్ఎస్. ఎందుకు? ఓటు నోటు కేసు ఉంది అక్కడ, దాంట్లోంచి బయటపడాలా లేకుంటే ఇబ్బంది పడతానని తనకు చాలా కాన్ఫిడెంట్గా ఉండేటువంటి వ్యక్తి నామా నాగేశ్వరరావు, ఆయన పంపించాడు. తర్వాత మండవ వెంకటేశ్వరాన్ని కూడా ప్రోత్సహించాడు. ఆ విధంగా ఇక్కడ కూడా తనకు రాబోయే ఇబ్బందులను బయటపడాలని ఈ ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపైన క్రిటిసిజం వస్తుందని వేరే దేశానికి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇతని వికృత రాజకీయ చేష్టలకు ఇంకా గుడ్ బై చెప్పలేను. అందువల్ల మోడీ గారికి నేను అప్పీల్ చేస్తున్నా, మీరు నిన్న మాట్లాడిన పార్లమెంట్లో కొత్త స్పీకర్ వచ్చినప్పుడు మీరు మాట్లాడిన భాషణం ఉంది, దాంట్లో మీరు చెప్పినట్టువి తూచా తప్పకుండా పాటించమని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉందని మీరు చెప్పారు, స్పీకర్కు మీరు లీడ్ చేశారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకునే ముందు మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అసెంబ్లీలో స్పీకర్కు, ఆయన మొన్న కొత్త స్పీకర్ ఎన్నికైనప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎవరైనా పార్టీలోకి రాదలుచుకుంటే వాళ్ళ పదవులు రాజీనామా చేసి రావాల్సిన అవసరం ఉంది, అటువంటి నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలా, ఆ విధంగా పాటించడం వాళ్ళను ఇనెలిజిబుల్ చేయమన్నాడు. అంటే ఎలక్షన్స్లో కూడా క్వాలిఫై కాకుండా ఉండేటువంటివి ఇది చేయమని దేశానికే ఒక మార్గదర్శకంగా ఒక సూచన చేశాడు జగన్మోహన్. కాబట్టి మేము ఆ స్పిరిట్లో మేము అప్పీల్ చేస్తున్నాం. మీరు రాజ్యసభలో మీకు మెజార్టీ లేదు, లేకపోవచ్చు, కానీ ఈ పద్ధతిలో మీరు ఆ గ్యాప్ను ఫిల్ చేసుకునే దానికి చేసేటువంటి ప్రయత్నం ఉందే అది మంచిది కాదు. అంటే వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయో మీ మైండ్స్లో ఏముందో మాకు తెలియదు, కానీ ఇది మీడియాలో ప్రాముఖ్యంగా వచ్చింది, ఇది చాలా ప్రముఖంగా వచ్చింది. కొద్దిగా ఆడ హాబ్ నాబ్ చేస్తున్నారు బీజేపీ లీడర్లతో అనేది కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కాబట్టి దేశంలో ప్రజాస్వామ్యము మనుగడ సాగించేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి పద్ధతిలో మీరు కూడా సహకరించండి. ఇటువంటి వ్యక్తులను మీరు మొదటిది హైలీ అబ్జెక్షనబుల్ క్యారెక్టర్స్ ఇవి, దీంట్లో కొంతమంది. రెండవది వీళ్ళు రా ఒక పార్టీ పైన ఎన్నుకోబడి మళ్ళీ వేరే పార్టీకి రావడం అనేది ఇది సెకండ్ అబ్జెక్షన్. కాబట్టి ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే వీళ్ళని రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఉండి మీరు తీసుకుంటారు. కాబట్టి మేము మోడీకి అప్పీల్ చేస్తున్నాం. పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు బీజేపీ, బీజేపీని పార్టీ విత్ డిఫరెన్స్, ఒక వేరే పార్టీలతో పోలిస్తే ఇది వేరే డిఫరెంట్ పార్టీ అనే ఉద్దేశంతో చెప్పారు. మీరు చేస్తే మీరు కూడా డిఫరెన్స్ ఏం లేదు, మీరు కూడా మామూలు రాజకీయ పార్టీగానే పోయేటువంటి అవకాశం.
అందువల్ల చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ విస్తృతమైన చర్యకు దయచేసి మీరు సపోర్ట్ చేయకండి.